హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మటన్ కీమా వంకాయ రెండు కలిపి కూర చేసి చూపిస్తానండి. రెగ్యులర్గా మటన్ కీమా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా, ఈరోజు వంకాయ కూడా యాడ్ చేసి కూర చేసి చూపిస్తాను. రైస్ చపాతీ రెండిట్లోకి అద్దరిపోద్ది. ఈసారి మీరు కీమా తీసుకొచ్చుకున్నప్పుడు వంకాయ కూడా వేసి చేసి చూడండి, చాలా బాగుంది మాధవి అని చెప్తారు. రెండు తయారీ విధానాన్ని చూపించేస్తాను, చూసి ట్రై చేయండి. ఈ కూర చేసుకోవడానికి ఫస్ట్ బాండిల్లో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. గ్రేవీ అనేది మీకు గుత్తంగా అంటే చిక్కగా బాగా వస్తుంది అలా కట్ చేసుకోవడం వల్ల. దీంట్లోనే ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకోండి, కూర టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. బాగా వేగాలి ఆయిల్లో. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1/2 కేజీ మటన్ కీమా వేసుకుంటున్నాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వండి. ఆయిల్లో ఈ కీమా అనేది కొద్దిగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత మీకు ఆ కీమాలో నుంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు చూడండి 1-5 నిమిషాలు బాగా వేయించేస్తే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ కీమా బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోవాలి, అలా వచ్చేంత వరకు మూత పెట్టుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల అడుగంటకుండా టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇలా వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం వేస్తున్నాను, అంటే 1 టేబుల్ స్పూన్ దాకా వేశానండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తున్నాను, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేశానండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసిన తర్వాత దీంట్లో 1 పెద్ద గ్లాసుడి నీళ్లు పోస్తున్నానండి. ఎందుకంటే కీమా మనకి బాగా ఉడకాలి కదా, వంకాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువే పోసుకోండి. ఎక్కువ పోసుకోమన్నాను కదా అని మరీ ఎక్కువ పోయొద్దండి. మరీ ఎక్కువ అయిపోయినా కానీ టేస్ట్ అంత బాగుండదు. ఈ నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలిపేసి టేస్ట్ చూసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని, సరిపోకపోతే చూసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేశాం కదా, ఇప్పుడు ఈ పాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. 1/2 వరకు కుక్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి మటన్ కీమా ఉడికిపోయి ఉంటుందండి. ఎందుకంటే మనం ఫస్ట్ వేయించాము, తర్వాత టమాటాలు వేసి మగ్గబెట్టాము, చాలాసేపు ఉడికించాము, తర్వాత నీళ్లు పోసి కూడా ఉరికించాం కాబట్టి ఆల్మోస్ట్ ఉడుకుంటుంది. ఇలా 1/2 వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 4 వంకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఆయిల్ సపరేట్ అయ్యి వంకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి. మీరు ఫస్టే వంకాయ ముక్కలు వేశారనుకోండి, కీమా ఉడికేలోపు వంకాయ ముక్కలు మెత్తగా చిదురైపోతాయి. అందుకని కీమా కొద్దిగా ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా చిక్కటి గ్రేవీలాగా వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఈ విధంగా ఉడకాలండి. వంకాయ ముక్క కూడా ఒకటి మీకు తుంచి చూపిస్తాను, చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిందో. వంకాయలు తొందరగానే ఉడికిపోతాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకోండి. అన్నంలోకి అయితే అద్దరిపోతుంది కూర. మామూలుగా మనం ఉట్టి కీమాతో కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా వంకాయ కూడా యాడ్ చేసి కర్రీ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీలో కూడా తినొచ్చండి. మరి నచ్చిందా ఈ వీడియో? నచ్చితే మనాషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.